కోవూరు మండలం చిన్న పడుగుపాడులో కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పడుగుపాడు నాయకులు చెంబేటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సాలుచింత నుండి పడుగుపాడు వరకు యువతతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి పదంలో రాష్ట్రం ముందుకు పోతుందని కానీ ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేసేందుకు వైఫల్యం చెందిందన్నారు. పలుపాడు పంచాయతీలో దోమలు పారిశుద్ధ్యం మెరుగు లేక తవతి కాలువలు పాలుధరలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి, చెంబెట్టి పెంచలయ్య తదితరులు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా 97వ రోజు కోవూరు పంచాయతీలోని పడుపాడు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీతో సాల్చింతల సెంటర్ నుంచి పడుపాడు దాకా వచ్చి ఆ తర్వాత దైవ దర్శనంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏ ఇంటికెళ్ళినా కూడా చాలా మంచి స్పందన ఉంది. వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు చెప్పడం జరిగింది. పడుపాడులో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో అప్పటి సర్పంచ్ వనమ్మ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇక్కడ రోడ్ చేశాము, సౌటి కాలువలు చేయడం జరిగింది, అలానే కాలువ పూడికలు కానివ్వండి. పంచాయతీ అనేది చాలా అద్భుతంగా నిర్వహించాము అప్పుడు. అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు. కనీసం వేళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే దోమలు 5.5 అయిపోతే దోమలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఎక్కడ కూడా ఫాగింగ్ జరగట్లేదు, బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ కూడా జల్లట్లేదు, విషజ్వరాలు విపరీతంగా ఇవాళ ప్రజలందరూ కూడా వస్తున్నాయి. కారణం ఏంటంటే బేసిక్ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటి కల్పనలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిలియర్ జరిగింది. అలానే చాలామంది హౌసింగ్ ప్రాబ్లం చెప్తున్నారు. గతంలో మనం ఎన్నో మందికి హౌసింగ్ ఇచ్చాం, దాదాపు 18,000 మందికి మనము ఇల్లు కట్టించడం జరిగింది. అలానే హౌస్ ప్లాట్స్ కూడా మనము వీటి మీద కల్పించడం జరిగింది. అయితే ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు హౌస్ సైట్స్ రాలేదు, మాకు రాలేదు, మేము ఇంకా కూడా అద్దెల్లో ఉన్నాము, మేము అప్లికేషన్ పెడుతున్నా ఎవరు కూడా మాకు స్పందించట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకో పక్కన సైట్ కాలువలు కొన్ని కొత్తవి కట్టారు, వాటికి లెవెల్స్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు. ఒక దగ్గర అప్ ఉంది, ఒక దగ్గర డౌన్ ఉంది. ఎటు మెయిన్ కాలువ ఏదైతే ఉందో మెయిన్ కాలువలో కలిసేటట్టు నీళ్లు పెద్ద కాలువలో నుంచి నీళ్లు ఈ సైట్ కాలువలో వచ్చేటట్టు ఇవాళ ఈ సైడ్ డ్రైన్స్ కట్టారు. ఇలా ఏది చూసినా కూడా అన్ని విధాలుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఫల్యం చెందింది. ఇంకో పక్కన చాలా ప్రాధాన్యమైనది, ఇప్పుడు పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నా బియ్యం మీద ఆధారపడి ఉన్నారు. గత 5 నెలల నుంచి కూడా బియ్యం కూడా రావట్లేదు, కనీసం పడుగుపాడు లైన్లోకి బియ్యం కూడా రావట్లేదు అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలు. గతంలో ఒక 2 రోజుల ముందు డిప్యూటీ తహసీల్దార్తో మాట్లాడితే ఆయన ఏమన్నాడు అంటే 2 రోజులు వెయిట్ చేయండి సార్, 2 రోజులు అయిన తర్వాత మీకు అందరు కూడా బియ్యం వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాము. స్టోర్ నెంబర్ 21ని మేము బ్యాన్ చేశాము, బ్లాక్ లిస్ట్ చేశాము, అందువల్ల అక్కడి నుంచి మేము బియ్యం సరఫరా చేయలేకపోతున్నాము. వేరే ఏవైతే స్టోర్స్ ఉన్నాయో వాటి నుంచి మేము ఒక 10% కలెక్ట్ చేసి అన్ని దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పడుగుపాటు లైన్కి మేము ఈ బియ్యం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా బియ్యం అందించలేదు. 4 రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఇంకా అందించలేదు. వాళ్ళందరూ కూడా కనీసము బియ్యం అందించలేని ఈ ప్రభుత్వము అసలు ఉండదగ్గ ప్రభుత్వం అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతులు ఎక్కడ కూడా కల్పన లేదు. అలానే ప్రజలైతే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. పెరిగి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి, నిత్యావసరాలు పెరిగిపోయి, జీవన భారంగా మారిపోయింది. జీవనం అంతా కూడా భారంగా మారిపోయింది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ పీడ వెదిలిపోతుంది అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీని అధికారం చేపట్టాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒక సంకల్పంతో ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారు. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాం, అలానే మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని గెలిపించుకోవడం అని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇవాళ బాబు గారు ఇవాళ ప్రజలు పడుతున్న అన్ని సమస్యలకి ఆయన సమాధానం కొన్ని పథకాల రూపాల్లో ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పథకాలు మన కోసం తీసుకొచ్చారు. సూపర్ 6 పథకాలకు ఇప్పటికే మనం అందరూ కూడా చేరవేసినాం. అయితే దీన్ని మరింత వృద్ధులకు ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా
నారా లోకేష్ గారు రేపు 11వ తేదీన శంఖారావం అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఆయన ఇచ్చాపురంలో మొదలుపెట్టి 126 నియోజకవర్గాల్లో ఈ పథకాలు అన్ని కూడా చెప్తూ అన్ని సమీక్షలు చేసుకుంటూ ఆయన రాబోతున్నారు. ఇవాళ 11వ తేదీ నాంది పలకబోతుంది. సూపర్ 6 పథకాల ద్వారా ఒక పక్కన స్త్రీలకి, ఇంకో పక్కన రైతులకి, ఇంకో పక్కన నిరుద్యోగులకి, ఇంకో పక్కన యువతకి అందరూ కూడా భరోసా కల్పిస్తూ ప్రతి ఇంటికి కూడా నేనున్నా అని చెప్పి ఈ పథకాలు అందరికీ రాబోతున్నాయి. రేపు తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఈ రేషన్ కార్డుతో లింకులు పెడతారా, కరెంటు బిల్తో లింకులు పెడతారా, అలా ఉండదు. ప్రతి కుటుంబానికి ఏదైతే సూపర్ 6 పథకాలు మేము చెప్పామో మీకు అర్హత ఉంటే ప్రతి కుటుంబానికి కూడా ఇవి చేరవేసే విధంగా మేము తెలుగుదేశం పార్టీ తీసుకుపోతాం. వీటిని విస్తృతంగా ప్రచారం చేయడానికి నారా చంద్రరెడ్డి గారు శంఖారావం రూపాన తీసుకురాబోతూ అందరికీ కూడా చేరవేశారు. మేము కూడా మా శక్తివంచన లేకుండా మేము కూడా అందరికీ పథకాలు చేస్తాము. భవిష్యత్తు గ్యారంటీతో పాటు సూపర్ 6 పథకాలు తెలియజేస్తాము. అతనికి గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు అన్ని పథకాలు కూడా తీసుకురాబోతాం. రేపు ఈ నెల ఆఖరు లోపల మా ఫుల్ మేనిఫెస్టో వస్తుంది, అది అన్ని కూడా మీ మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జేఓబీసీ కార్యక్రమాన్ని మనం మండల వారీగా 5 మండలాల్లో కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికే అన్ని మండలాల్లో పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం దిగ్విజయం అయింది. అయితే ఎప్పటి నుంచో కూడా మేము తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టకముందు కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక బీసీ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి ఎన్నడూ, అంటే ఇది మాకు స్టేట్ పార్టీ ఇచ్చిన క్రాల్ కాదు, కానీ మేమే బీసీలందరం కూడా ఐక్యం చేయాలి, బీసీలు పడుతున్న సమస్యల మీద ఒక వేదిక కల్పించాలి, వాళ్ళకంటూ ఒక వేదిక ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో మేము జనవరి మాసంలోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి నియోజకవర్గ స్థాయిలో బీసీ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి మేము జనవరి మాసంలోనే అనుకున్నాము. రేపు 11వ తేదీ అంటే ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం రోజు కోవూరు పంచాయతీలోని నెల్లూరు గ్రాండ్ పక్కన జేఓబీసీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా బీసీ సోదర సోదరి మనందరినీ కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ కార్యక్రమం చేపట్టేది మన బీసీల హక్కులు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు కాలర్ రాశారో, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనకు జరిగిన లబ్ధి గురించి, రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ కూడా మనం కల్పించే పథకాల గురించి అన్ని కూడా బీసీ నాయకులతో చర్చించడానికి, అలానే బీసీ సోదర సోదరి మండలందరితో కూడా చర్చించడానికి వేదికను ఏర్పాటు చేశాము. ప్రతి బీసీలో 140 మనకి ఉప వర్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కులస్తులు కూడా మనకు ఈ సభలో పార్టిసిపేట్ చేయాలి. మీ అందరి రిప్రజెంటేషన్ ఉంటుంది సభ మీద. మీరు పడుతున్న సమస్యలు, ప్రత్యేకించి ఏ కులాలు పడుతున్న సమస్యలు అవన్నీ కూడా అక్కడ అడిగి తెలుసుకుంటాము. అందరూ కూడా ఈ సభలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను.